అంతరిక్షంలోకి ఆర్యభట్ట చరిత్రలో ఈరోజు. భారతదేశం తన మొదటి అంతరిక్ష నౌకను 1975లో సరిగ్గా ఇదే రోజున ప్రయోగించింది. ఈ శాటిలైట్ పేరు ఆర్యభట్ట. ఈ ఉపగ్రహాన్ని భారత ప్రభుత్వం సోవియట్ యూనియన్లోకి కాపుస్తిన్ యార్ నుంచి కాస్మోస్ 3 నెంబర్ అనే ఉపగ్రహ వాహన రాకెట్ సాయంతో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రాచీన భారత భగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, జ్యోతిష్యుడు అయిన ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఈ ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే నామకరణం చేశారు. ఈ చారిత్రాత్మక దినోత్సవాన్ని జరుపుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ 1976 1997 నాటి 2 రూపాయల నోటుపై ఈ ఉపగ్రహ చిత్రాన్ని ముద్రించింది. ఆర్యభట్ట పూర్తిగా భారతదేశంలోనే నిర్మించబడింది. అయితే దీని అంతరిక్షంలో ప్రవేశపెట్టే సాంకేతిక విజ్ఞానం అందుబాటులో లేదు. దాంతో యుఆర్ రావు సామర్థ్యంలో 1972లో సోవియట్ యూనియన్తో ఒక అంగీకారం కుదిరింది. ఉపగ్రహం ఉపయోగించినందుకు ప్రతిఫలంగా సోవియట్ యూనియన్ భారత రేవుల నుంచి లాంచింగ్ వాహనాల జాడను పట్టే ట్రాకింగ్ చేసేందుకు భారతదేశం వారికి అనుమతి ఇచ్చింది. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిన 4 రోజుల తర్వాత 60 ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న ఉపగ్రహంలో విద్యుత్పత్తిలో లోపం కారణంగా పనిచేయటం మానేసింది. సోవియట్ యూనియన్ మీడియా వార్తల ప్రకారం ఈ ఉపగ్రహం అటు తరువాత కూడా కొంతకాలం వరకు పనిచేసి సమాచారాన్ని పంపినట్లు తెలుస్తున్నది. ఈ ఉపగ్రహం 1992 ఫిబ్రవరి 11న తిరిగి భూవాతావరణంలో ప్రవేశించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి భారతదేశం సహాయాన్ని పొందుతున్నాయి. ఇటీవల ఇస్రో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించిన రికార్డు సృష్టించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో కావాలి అంటే, లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అంటే, నోటిఫికేషన్ రూపంలో మీకు అందుబాటులోకి రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.